ఈ కాలంలో ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారంటే డబ్బులు ఆశించో ఏదైనా పని ఆశించో లేదా వాళ్ళ అవసరాల కోసం మన దగ్గర వస్తున్నారు కానీ గత 7 సంవత్సరాలుగా మీరు నేను ఏ రకంగా ఉపయోగపడకపోయినా ఇంకా ప్రేమగా ఇంకా అభిమానంగా మీ ఇంట్లో బిడ్డగా భావించి ఇక్కడ విద్యేసిన ప్రతి ఒక్కరికి నా శిరస్సులోకి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఎప్పుడైనా మీటింగ్ వేడినప్పుడు పెద్దగా ఆలోచించే మాట్లాడడానికి వాస్తవ పరిస్థితులు వాస్తవ రాజకీయాల గురించి తెలుసు కాబట్టి ఆ రోజు ఏం మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడతా కానీ ఈరోజు నన్ను కొత్త పడి పంపించినారు కొత్త సభ్యులు పిలిచారు కాబట్టి ఈరోజు ఆలోచించుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నాకు ఈ పదవి ఇచ్చిన తర్వాత కొన్ని వందల మంది నాకు అభినందనలు తెలపడానికి శుభాకాంక్షలు తెలపడానికి నా దగ్గరకు వచ్చినారు అదే రకంగా నన్ను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నన్ను అభినందించిన వాళ్ళు నాకు చెప్పిన మాట ఏమిటా అంటే సిద్ధార్థ చిన్న వయసులోనే నీకు చాలా పెద్ద బాధ్యత వచ్చింది చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి పదవి వచ్చింది యువకుని 10 మంది యువకులను ప్రోత్సహించడానికి అవకాశం వచ్చింది క్రీడలను అభివృద్ధి చేసేదానికి అవకాశం వచ్చింది గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభున్న యువకులను ప్రోత్సహించడానికి అవకాశం వచ్చింది స్పోర్ట్స్ కోటాను అమలు చేసి విద్యార్థులకు ఉపాధి కల్పించడానికి అవకాశం వచ్చింది ప్రతిభావంతులైన కోచ్లను నియమించడానికి అవకాశం వచ్చింది అదే రకంగా ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఫేక్ అసోసియేషన్ల ద్వారా నష్టపోతున్న యువకులను విద్యార్థులను కాపాడే అధికారం ఇచ్చేసినట్టు కష్టపడి పనిచేసిన తర్వాత మంచి పేరు తెచ్చుకోమని చెప్పి నా భుజంపై ప్రోత్సహించిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరి మాటలు గుర్తు పెట్టుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా నేను చేయడం జరిగింది అదేవిధంగా నన్ను విమర్శించిన వాళ్ళు రే సిద్ధార్థ స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎంత లూప్ లైన్లు ఎట్టేశారో అంటే నేను కూడా రాజకీయానికి సంబంధం లేని స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చినారా నీకు అని చెప్పి కూడా అన్నారు అదేవిధంగా సిద్ధార్థ రెడ్డి గారికి ఏం తెలుసు నా స్పోర్ట్స్ గురించి అని కూడా మాట్లాడారు కొంతమంది నిజంగానే నా స్పోర్ట్స్ గురించి ఏం తెలియకపోయినా తెలుసుకోవాలనే ఆసక్తి అయితే ఉంది నాకు ఒక 6 సంవత్సరాల ముందర నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు రాజకీయం గురించి కూడా ఏం తెలియదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నియమించిన తర్వాత నేను చేసిన కష్టం కానీ నేను చేసిన శ్రమను కానీ ఈ రాష్ట్రం మొత్తం గమనించింది అదే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలంటే అది నా ఒక్క చేతుల్లో ఉన్న పని కాదు ఇక్కడ ఈ వేదిక పైన ప్రజలందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాజకీయంలో అయితే కానీ అప్పుడప్పుడు దానివల్ల సాయం చేయగలుగుతారని ఈ స్పోర్ట్స్ విషయానికి వచ్చేటప్పటికీ నేను ఇప్పుడు ఇప్పటి నుంచి అవంతి శ్రీనివాసరావు సాయం చేయమని అడుగుతాను రేపటి నుంచి ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడైతే ప్రతిభావైన క్రీడాకారులు ఉన్నారో క్రీడను నమ్ముకునే ఏ క్రీడాకారులు కూడా నష్టపోకుండా సాధ్యమైనంత వరకు నా శ్రమ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే రాజకీయ నాయకులకు కానీ లాయర్లకు కానీ డాక్టర్లకు కానీ ఇంజనీర్లకు కానీ వాళ్ళ కెరియర్ అనేది వాళ్ళ ప్రొఫెషన్ అనేది 35 ఏళ్ళ తర్వాత ప్రారంభమవుతుంది కానీ క్రీడాకారులు మాత్రం 35 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి రిటైర్మెంట్ వస్తారు కాబట్టి అటువంటి వాళ్ళందరి ప్రతిభను చిన్న వయసులోనే గుర్తించి వాళ్ళకు కలిపి వాళ్ళకు కావాల్సినటువంటి వసతులను కల్పించాల్సిన బాధ్యత ఈ రోజు మా పైన స్పోర్ట్స్ అథారిటీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికి తెలియజేసుకుంటూ అన్నా అది చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చినమ్మా ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా సంతోషాలు మా ఆనందాలు మా కుటుంబము
మా బంధుత్వము, మా స్నేహితులను, మా కెరియర్ను, మా క్యారెక్టర్ను అన్ని కూడా పోగొట్టుకున్నాయమ్మా. ఈ రాజకీయంలో అన్ని పోగొట్టుకున్నా కూడా ఈ రోజుకి ఒక ఆఫీసర్ దగ్గరికి పోయినా, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పోయినా కేవలం ప్రజల సమస్యల కోసమే పోయినా తప్ప నా స్వార్థం కోసం, నా అవసరం కోసం నేను ఎప్పుడు కూడా ఏ నాయకుడి దగ్గరికి పోలేదన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎప్పుడైనా కూడా అనిల్ అన్న గురించి ఏదైనా స్టేజ్ పైన కూడా పొగడాల్సిన అవసరం నాకు లేదు, పొగిడించుకోవాల్సిన అవసరం ఆయన అంతకన్నా లేదు. కానీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టారు. పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టినప్పుడు నేను అడిగిన అనిల్ అన్నని, ఏదన్నా నేను ఏమన్నా మట్ట వ్యాపారం చేసినానా, తెలంగాణ మధ్య పంపినానా, ఇసుక దొరికానా, లేకుంటే రోజుకు ఒక కేసు కంప్లైంట్ పడిందా, వందల కేసులు చేయించుకున్నాడు, అక్రమంగా చేసేవాడు పరిగెత్తుకున్నారు, నా పైన పీడీ యాక్ట్ చేసిన తప్పు నేను ఏం చేసినా అంటే, ఆ రోజు మన నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఉండడానికి సాయం చేసినాడు కాబట్టి అనిల్ అన్నని ఆయన చేసిన సాయాన్ని కృతజ్ఞతగా పొగుడుతున్నాను తప్ప చేసిన సాయం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, చేసిన తర్వాత కృతజ్ఞత కూడా ఆర్జించకూడదు. ఈ రెండు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు. నేను నా ఈ రెండేళ్ల ప్రయాణంలో ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో పోరాడినంతా కూడా ఒకటే అంశం పైన, అది ఏమిరా అంటే, మా నందికొట్కూరులో ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలలో క్రూరమైన ఫ్యాక్షన్ లీడర్లు ఉంటారు. వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అంటే, వాళ్ళు చెప్పిన వారికి కూడా సంపన్న చంపుతారు, లేదా కేసులు వేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే ధైర్యంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నాటినారు ఆ గ్రామాలలో కూడా. అనుకున్న విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ గ్రామాలలో మెజారిటీ కూడా వచ్చింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఫ్యాక్షనిస్టులు వాళ్ళకున్న బంధుత్వంతోనో, వాళ్ళకు ఉండే డబ్బుతోనో, వాళ్ళకున్న పరిచయాలతోనో మళ్ళీ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే కష్టపడి జెండా మోసినోడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణించినోడు ఎక్కడికి పోవాలో, ఏ మందు దాడి సావాలో అర్థం కాదు. అంతే తప్ప ఎక్కడ కూడా మా నా స్వార్థం అనేది లేదు. ఒక వ్యక్తిని కానీ ఒక మంత్రిని కానీ ఎదిరించాల్సినటువంటి అవసరము నాకు లేదు. ఎందుకంటే వయసులో చాలా చిన్నవాడిని, నాకు ఈ శాప్ చేయడం కాదు, ఇంతకన్నా పెద్ద పదవులు నాకు ఇచ్చినా కూడా నాకు సంతృప్తిని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది నా నందికొట్కు నియోజకవర్గ ప్రయోజనం. రాజకీయం పైన పెద్ద ఆసక్తి కూడా లేదన్నారు. ప్రశాంతంగా ఉండాలా, రోజుకు రెండు క్రికెట్ మ్యాచ్లు ఆడాలా, సినిమా టూర్లోకి పోవాలా అని అనేక రకమైన ఆశలు కోరికలు నాకు కూడా ఉండేవి. ఏ ఇమోషన్ ఎంత బరువు బాధ్యతనే తప్ప దీంట్లో సుఖమే ఉండదన్నా మీకు ఎవరికి తెలియదు కాదు ఈ విషయం. కానీ ఈరోజు ఇంకా ముఖ్యమైన విషయం